ఇది కూడా మన జాయింట్ డీడ్ ఆఫ్ హైపోథికేషన్ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ ఏమేం ముద పెట్టిండ్రో ఏంటిది ఈయన అంటే ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టి ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేమో అన్న ఈ మోసాలపైన మనము ఇదివరకు కల్వకుండ్ల కవిత స్టాంపుల ఏంది స్టాంపులని అంటే అంతే అన్ని బ్యాంకుల నాకు ఒక బ్యాంక్ చూడను ఇగో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అంటే ఒకదానికి ఉదాహరణ కదా ఇగో కెనరా బ్యాంక్ పంజాబ్ కార్పొరేట్ ఫైనాన్స్ బ్యాంక్ Punjab Sindhu Bank, Corporate Finance Bank, Large Corporation, asal mana inner bank lo justu na mikada. Iko inni bank la galpi. Ivanni bank le. Ivanni. Allahabad Bank, Syndicate Bank. Idan. Sura na na. Idi Telangana no. Prajala ramya mana idivela ko border ko mandu ko mana votestu na miyala. Mana netla guda vetti na sura ni ivanni saksha mevi. తెలంగాణను ఎట్లా కుదబెట్టిండ్రు ముద్రలేసి సంతకాలు పెట్టి మనను బానిసలను చేసేసిండ్రు రేపు వాళ్ళకిన మన మీదకి వచ్చి జప్తు కోసం కింద వస్తే మాత్రం కథమే మనం మన కంటికి కూడా కనబడం మనం లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు 4,50,000 గవర్నర్కి మీరు మొత్తం కంప్లీట్ నోరు ఎల్లబెట్టి ఇది చూడ 2 నిమిషాల అపాయింట్మెంట్ ఇచ్చిండు అన్న ఇది చూడంగానే 2 నిమిషాలు ఎట్లా ఇయర్ చెప్ప అపాయింట్మెంట్ చెప్పండి ఎట్లా ఇయర్ ఈయనంటే ఇప్పుడు టీఆర్ఎస్ పెట్టాడు దేశాన్ని ఓడిస్తాడంట రాష్ట్రాన్ని ఓడిచిందంట తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయిందంట ఇంటికి బంగారం వచ్చేసిందంట ప్రతి ఇళ్ళల్లో బంగారు కుండలలోనే వండుకుంటున్నారంట బంగారు రోడ్ల పైన మోటార్లు నడుతున్నారంట ఇక ఇప్పుడు భారతదేశమే బాకీ ఉందంట సేమ్ మన లెక్క మనమే బతకన్నా భారతదేశం బతకద్దా అన్న టైప్లో ఆయన మాట్లాడుతుండు ఆయన దగ్గర ఉన్న చెంచాగానే మాట్లాడుతుండు డీడ్ ఫర్ ప్రియారిటీ నాన్ ప్రియారిటీ సెక్టర్ అడ్వాన్సెస్ అట ఇది సేమ్ కాళేశ్వరమే అన్న కాళేశ్వరంలా ఒక దగ్గర కాదు అన్న టోటల్ చాలా పెద్ద ప్రాజెక్టు మన పైసలు ఇది ఏది మొత్తము అనగొండ మింగినట్టు మింగింది మన డబ్బులు మొత్తం మింగింది ప్రాజెక్ట్ కథం అయిపోయింది కాళేశ్వరం అనే పరిస్థితి వచ్చింది మీకు కరెంటు తరపున చూస్తే కరెంటు పరిస్థితి అదే వచ్చే రోజులలో దాని మీద కూడా ప్రజల మీద మోహపోతుండ్రు వచ్చే రోజులలో ప్రజలు మోయలేనంత బరువు ఈ దుర్మార్గుడు అప్పుల పాలు చేసి తెలంగాణను మొత్తం ఈ విధంగా చేసిండ్రు నా మనకేందంటే ఇప్పుడు కాళేశ్వరం కట్టిండ్రు అని అంటే బేసిక్గా 2,56,000 కోట్ల బడ్జెట్ ఉంది. ఇప్పుడు మీరు తీసుకుంటే 2014 నుంచి 2022-23 వరకు మనం తీసుకుంటే అన్ని బడ్జెట్లు కలిపితే దాదాపు 12 నుంచి 13 లక్షల కోట్లు అవుతుంది. ఆల్ బడ్జెట్స్ అన్ని కలిపితే యావరేజ్ అండ్ యావరేజ్గా అంత అవుతుంది. అంతే అంటే ఆ బడ్జెట్ నుంచి కాకుండా అప్పుల ద్వారానే తెచ్చిండు. అంతే ఇప్పుడు నేను కాళేశ్వరం కట్టినా దేని ద్వారా కట్టిండు ఉన్న బడ్జెట్ నుంచి కూడా తీయలే ఉన్న బడ్జెట్ స్వాహ మళ్ళీ కొత్తగా అప్పులు తెచ్చిండు. ఇప్పుడు అప్పుకి మళ్ళీ మనం అప్పులు ఈఎంఐ కట్టాలి. అప్పులు 1,000, 2,000, 1,000 కోట్లు, 2,000 కోట్లు కాదు కదా అన్న లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు అన్న. ఇవి నాకు తెలిసినాయి మీకు తెలిసినాయి సరే. ఇప్పుడు మనం ఏమన్నా అప్పు లేకుండానే కట్టిండి ఇవన్నీ అన్నా కూడా అనుకోవడానికి లేదు. అనుకోని ఇంత పెద్ద అప్పు చేసిండు ఇది. ఇప్పుడు సరే ఆ అప్పు నువ్వు ఎప్పుడు అన్న ఎక్కడ భారతదేశంలో ఎక్కడ ప్రాజెక్ట్ కట్టినా దానికి ఒక 10% నష్టం జరిగినా కానీ 90% లాభం చూస్తారు. అంటే రైతు బాగుపడుతుందా, రైతు భూముల నీళ్ళు వస్తున్నాయా, రైతు అని చూస్తే దానికి ఓకే అని అనుకుంటారు. కానీ నువ్వు ఇంత అసలు దానికి అవసరం ఏం లేకుండా ఈయననే ఒక పెద్ద ఇంజనీర్ అయ్యి ఈయననే ఒక పెద్ద కాంట్రాక్ట్ అయ్యి కేవలం పైసలు మొత్తం అందులో పోసి అందులోకి పైసలు తినడానికే కట్టిండ్రు అన్న. నీకు ఏ ప్రాజెక్ట్ చూడు, మీరు మిషన్ భగీరథ చూసినా, మీకు కాళేశ్వరం చూసినా, మీరు ధరణి పోర్టల్ చూసినా, మీరు ఏ పోర్టల్లోకి వెళ్ళి ఏ చూసినా కానీ కంప్లీట్గా మళ్ళా పైసలు అక్కడక్కడ మొత్తం చుట్టూ తిరిగి ఆయన ఖజానాలోకి వచ్చి పడ్డాయి. ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి పార్టీకి తెలవాల్సిన అవసరం నేను దొంగని. రేపు ఆర్బీఐ గవర్నర్ అందరూ